తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలంలోని రామన్నదొర వీధిలో నివసిస్తున్న మసబత్తుల పాప కిడ్నీ వ్యాధితో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచం పట్టింది. తన కూతురు సాయి రేణుక కిరాణా షాప్ లో పనిచేస్తూ తన జీవితాన్ని మందులకు ఖర్చు పెట్టేది. తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచం పట్టడంతో సాయి రేణుక పని మానేసింది. ఇప్పుడు వారికి పూట కడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం తన తల్లిని బతికించాలని కూతురు కన్నీటితో వేడుకుంది. ఉన్న ఇల్లుని తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మేశారని లేక తమ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు నాకు పాప అండి. మీ పాప పేరు చెప్పమ్మా. పాప మసబత్ అదేంటి పాప అండి మా పాప అండి. మా పాపకి ఇద్దరు ఆడపిల్లలు అండి. పెద్ద పాపకి ఏమో అండి అప్పుడు బాగున్నప్పుడు మ్యారేజ్ అయిపోయిందండి. చిన్న పాప ఉందండి. ఆ చిన్న పాప కూడా కొట్లోకి వెళ్ళి షాపులోకి వెళ్ళిందండి. నెలకు 6,000 తెచ్చిందండి. ఆ పాప కూడా ఇలాగా ఉండు గవర్నమెంట్ లో ఉండి తండండి. మీకు ఎంత వస్తుంది? 3,000 రూపాయలు వచ్చాయండి. ఏదో అలాగే నడుపుకుంటూ వాళ్ళండి. ఇప్పుడు చేస్తున్నారా? ఆ పిల్ల బాగాలేదండి. బాగోతే ఇప్పుడు డబ్బులు అయిపోయావండి. ఉన్న పాప కూడా అమ్మేసుకున్నాం. కొంటారు నీడ కూడా లేదండి. మీ అద్దె మీ పాపకి ఏమైంది? పాపకి అండి కిడ్నీ ఫాల్టీ వచ్చిందండి. షుగర్ బీపీ అండి. దానివల్ల మందులకి అయిపోయాయండి. బోల్ డబ్బులు పిల్లలు బాగాలేదండి. నడలేని పరిస్థితిలో ఉందండి. ఎంత అవుతుందండి నెలకి మందులకి? నెలకు 10,000 అవుతుందండి. మీరునే మీ మనవరాలు మానేశారా? మానేసామండి. డిసెంబర్ కానిచ్చండి. మన పోయింది డిసెంబర్ కానిచ్చి బాగాలేదండి ఆ పాపకి. ఆ పాపను చూసుకోవడానికి ఇంక ఇంట్లో ఉండిపోవడం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మరి ఇప్పుడు మీకు ఎలాగమ్మా ఆధారం? ఆధారం ముసలోడు ఉన్నాడండి. ఏదన్నా చేసి తెస్తాడు కానండి. ఏమి లేదండి బాబు. ఎంత బాధపడిపోతున్నామో. ఇరుగు పొరుగు ఏదో సాయం చేస్తారండి. హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళమండి. వాళ్ళు మామూలుగా చూసేవారు కానీ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి. వాళ్ళు రాసిచ్చేవారు కానీ బయట తెచ్చుకునేవాళ్ళమండి మందులు అయ్యాయి. మా అమ్మగారికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. అయితే బొల్లిన హాస్పిటల్లో వాడేవాళ్ళండి. నెలకు 10,000 అయ్యాయండి మందులకి. మా లట్టాలు మేము తట్టుకోలేం కదండి. మరి మందులు వాడమన్నారండి కానీ మాకు స్తోమత లేదండి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో వాడేవాళ్ళు అండి షుగర్ కట్ట అని మందులు అయ్యాయి. మీ అమ్మగారు ఏమన్నా తింటున్నారా? అమ్మగారు ఏమీ తింటలేదండి. అసలు వాంతులు అయిపోతున్నాయండి. ఎన్ని రోజులు బట్టి మంచం మీద ఉన్నారమ్మా? డిసెంబర్ కానించి అండి. డిసెంబర్ కానించి కొంచెం 10 నెలలు అండి. 10 నెలల నుంచి సుమారుగా అలాగే ఉంటుంది. పని కట్ట చేసుకుండేవారండి. ఇప్పుడు అది కూడా లేదండి. మా అమ్మగారు ఎక్కువైపోవడం చిన్నప్పుడే వదిలేసరిపోయారండి. మా తండ్రి ఎవరు లేరండి. ఎంతమంది ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ చేయలేదండి. మా అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ చేయలేదండి. ఇరుగు పరిగి సాయం చేశారండి మాకు.